హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకులు అబూబక్కర్ దంపతులు తమ వివాహ మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఫుడ్ బ్యాంక్ నందు అన్నప్రసాదాన్ని ఉంచడం జరిగింది. వారి వివాహం రోజున సుమారు 52 మంది వరుడితో సహా రక్తదానం చేయడం అప్పట్లో విశేషం. ఈ సందర్భంగా అబూబక్కర్ మాట్లాడుతూ, సమాజంలో నివసిస్తూ సమాజం నుండి లబ్ధి పొందుతున్న మనం సమాజానికి కొంతైనా సహాయపడాలనే ఉద్దేశంతో హెల్పింగ్ మైండ్స్ సంస్థ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇందులో నా సహధర్మచారిణి ఆర్షియా భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందన్నారు. రక్తం, ఆ రక్త అవసరాలు తెలిసేంత వరకు చాలా మందికి ఏమంటే రక్తం విలువ అనేది తెలియదు. చాలా మంది ఇంకా రక్తదానం చేయడానికి కూడా వెనుకడుగు వేస్తుంటారు. రక్తదానం పైన ఎన్నో అపోహలు కూడా కలిగి ఉంటారు. రక్తం దానం చేస్తే సన్నగైపోతానేమో, ఇంకోటి ఏదైపోతానేమో, అందరూ గుర్తుపెట్టుకోవాలి. రక్తదానం చేస్తే క్యాన్సర్ వచ్చే గుండెపోటు వచ్చే అవకాశాలు చాలా తగ్గుతాయి. అదేవిధంగా మనం రక్తదానం చేస్తే ఇంకా ఆరోగ్యవంతులుగా తయారవుతాం. హెల్పింగ్ మైండ్స్కి 11 నెలల ప్రయాణ సేవా కార్యక్రమం ఏమంటే, గత సంవత్సరం జూలై 2వ తేదీన నా వివాహ వేడుకలో నాతో పాటు దాదాపు 52 మంది రక్తదానం చేయడం అంటే అది సాదాసీదా విషయం కాదు. ఎందుకంటే వివాహ వేడుకలో రక్తదానం అంటే అటువైపు బంధువుల్ని ఇటువైపు బంధువుల్ని ఇద్దరిని ఒప్పించి రక్తదానం చేయాలి. అది నా పెళ్లిలో సాధ్యమైంది. వివాహ వేడుకలో వరుడు రక్తదానం చేయడం అనేది ఒక సరికొత్త చరిత్ర. ఆ సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టినటువంటి ముఖ్యంగా నా ధర్మపత్ని ఆశియా గారికి, అదేవిధంగా ఎల్పీ మైన్స్ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ, ప్రతి ఒక్కరూ రక్తదానం పైన అపోహలు వీడి రక్తదానం చేయడానికి ముందుకు